ఫ్రెండ్స్ అందరికి. ఇప్పుడు లేచారు ఇలా ఫ్రెష్ అప్ అయ్యమాట, చెప్పండి లేదు ఫ్రెష్ వాష్ చేసి ఇలా ఫ్రెష్ వాష్ చేసుకో. సో వ్యూ అనేది చాలా బాగుందన్నమాట. సో ట్రైన్ కూడా ఆపారు, మినిమం ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ అయితే ఆపచ్చు. సో ఒకసారి అయితే మనం కింద దిగుదాం అంటే కష్టపడి దిగిన ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఆ పక్క కొండలు ఈ పక్క కొండల మధ్యలో ఫారెస్ట్ అనమాట, ఫారెస్ట్ మధ్యలో రైల్వే ట్రాక్ అనమాట. మనం మధ్యప్రదేశ్ దగ్గర దగ్గరలో ఉన్నాం. కాసేపటికి ఫేస్ అంట అంటే గాలి వేడి వస్తుంది కదా, సో గాలి వేడి రావడంతో ఫేస్ అంతా మంటలైపోతుందన్నమాట. అందుకనేసి ఇలా ఇప్పుడే ఫేస్ వచ్చేస్తున్నాం. చాలా కష్టం, ఏ పని కూడా సింపుల్ కాదు, ఏ పని కూడా సింపుల్ కాదు. చేసే పని ప్రతి ఒక్క పనిలో కూడా కష్టం ఉంటుంది, కష్టం లేకుండా ఏ పని ఉండదు. అందరూ అనుకోవచ్చు తిరుగుతున్నాడు మోయ్ సినిమా మోయ్ తిరుగుతున్నాడు, లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. లైఫ్ నేను ఎంజాయ్ చేయట్లేదు, లైఫ్ అయితే ఏమి ఎంజాయ్ చేయట్లేదు. అక్కడ మానుకుంటుంది చూడండి, అందరూ ప్రశాంతంగా కూర్చున్నారు ట్రైన్లో. నేను ఎంత కష్టపడుతున్నా అంటే అంత కష్టపడుతున్నాను. ఈ గాలి ఎంత కష్టం ఉంటుంది అంటే అంత కష్టం ఉంటుంది. సో ఎవరు కూడా లైఫ్ ఎంజాయ్ చేస్తారంటే దయచేసి అనుకోవద్దు. నా లైఫ్ నాకైతే వాసిపోతారు ఏవి చెప్పాలంటే. అందుకే ఉండలేకపోయాం ఎక్కువ బయట, అందుకనే అసలు ఫుల్ ఒబ్బు వల్ల కావట్లేదు రియల్ కంటే. అరే క్యారే చూడు ఫ్రెండ్స్, ఇక్కడికైతే వచ్చాము. ఏంటంటే బేసిక్ ఏంటంటే ఇక్కడంతా ఫ్రెష్ అంతా ఇక్కడ చేసిస్తున్నారు. ఆమ్లెట్ కానీ సంథింగ్ మూవ్ ప్రతి ఒక్కరైతే ఇక్కడ చేయడం జరుగుతుంది. ఎగ్స్ చూసారు ఎన్ని ఉన్నాయో, బిస్కెట్లు అన్నీ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ పొగతో చంపేస్తున్నారు. నేను థమ్సప్ లీటర్ కోసం ట్రై చేశాను, హాఫ్ లీటర్ ఉన్నాయంట. సరే ఇంకేం చేద్దాం అనేసి నాకు అడ్జస్ట్ అవుదాం అనుకున్నాను. అది మా ట్రైన్ అయితే పోయింది, సరే మొత్తానికి వెళ్తున్నాం. ఆ బాబు అంటే ఇబ్బడి తీద్దాం అంటున్నాడు, కానీ వీడి తీ అన్న తర్వాత మనం ఆగిపోతాం. ఏంటి ఇడ్లీ అయిందా నాకు అర్థం అట్లా ఉంది, బాగున్నాయింది అలా ఉన్నాయి, ఏదైనా గులాబ్ జామ్ లేదు అంటే ఈ బయట ఫుడ్ అసలు లైక్ చేయకపోతే కాకపోతే ఎన్నో చెప్పాను, ఎంత చెప్పినా ఎన్నో, కానీ జనాలు దానికే పడి చచ్చిపోతూ ఉంటారు. అదే కావాలని విధంగా ఉంటారు. కానీ ట్రైన్ ఎక్కడానికి ఇంకా చాలా టైం ఉంది. సరే 11:24 అయింది, మన దిగ్గు కూడా 4 నిమిషాలు అవుతుంది. 4 నిమిషాల్లో కూడా మనం ఎట్టే ప్రయత్నించింది అంత అంటే ఒక 2 నిమిషాలు వీడియో వచ్చి ఉంటుందేమో. ఏంట్రా అవి సగతో సంపాస్తూ ఉంది. ఓ షెట్, ఆ ట్రైన్ మూవ్ అవుతూ ఉంది. మై గాడ్, వచ్చేసే మొత్తానికి. ఇప్పుడే మనైతే రైల్వే క్యాబిన్లోకి రావడం జరిగింది. సో మనకు వచ్చేసి ఏం కావాలంటే ఒక 6 చపాతి కావాలన్నమాట. 6 మామ ఇప్పుడే మన కోసం ఫ్రెష్ కాలుస్తూ ఉన్నారు చపాతి. తెప్పు 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 తెప్పు. బాబాయ్ కూడా వేసాడు, ఇంకో బాబాయ్ చేస్తూ ఉన్నారు చపాతీలు. సో మనం వచ్చేసి దీని కర్రీ ఏమిటి అంటే చెప్పను, చూపిస్తారండి జస్ట్ వాచింగ్ యా, చెప్తే థ్రిల్లింగ్గా ఉంటుంది చెప్పండి. అలా అనమాట విషయం అనమాట. టైం కూడా స్లో అయింది. ఈ టైం బాబు ఛాయ్ అడిగాడు, ఈ టైం ఆల్మోస్ట్ 1 అవుతుంది, 1 అయింది. ఈ టైం ఏం చేయను ఆయన నాకే ఆచేపోయి ఆయన ఫేస్ ఒకసారి చూపించాలని చూపించాను. అలా జరిగిన 20 వారం ట్రైన్లో చపాతి, ట్రైన్లో చపాతి అయిపోయింది కదా. అచ్చా 6 చపాతి. ఈ మామ వచ్చేసి మన కోసం చపాతి ప్యాకింగ్ చేస్తాడు. మరో దాంట్లో ఎన్ని ప్యాక్ చేస్తున్నారు కదా మామ, 6 చపాతి సాకు మామ. జల్దీ కొద్ది జల్ జల్దీ చెప్పాము, నాకు 6 చపాతి చాలు అని చెప్పాను నేను అయితే. సరే అని చెప్తా ఉన్నాడు, ఏం మాట్లాడుతున్నాడు మౌనోరథం అనుకుంటా. లేకపోతే ఏమన్నా సంథింగ్ ఏమన్నా కైనీ గుట్కా అలా ఏమన్నా నోట్లో చేసుకున్నారేమో తెలియదు అనుకైతే. సో మొత్తానికి ఈ విధంగా జరిగిపోయింది వ్యవహారం.
ఇప్పుడు కర్రీ మెయిన్ థింగ్. కర్రీ ట్రైన్లో కర్రీ ఏ విధంగా చూసారా కింద చూడండి, అసలు ఏం లేదు రియల్ అంటే. ఇది కరెంటా లేకపోతే సంథింగ్ అని నాకే అర్థం. గ్యాస్ అని గ్యాస్ అయితే ట్రైన్ అయితే ఎలా చేయరు. సో ఆల్మోస్ట్ నేను ఏమంటా అంటే కరెంట్ అని చెప్తాను అనమాట. సో నెక్స్ట్ చూసారు కదా పెట్టారు కాలిపోతుంది ఏరు చేతులన్నీ. మన కర్రీ వచ్చేసి ఇది అంత ఆయిల్ అనమాట, తక్కువ అమ్మ కానీ అంత ఆయిల్. ఈ ఆలు కర్రీ ప్రిపేర్ చేశాను, పప్పు కూడా అయిపోయినట్టుంది ఆల్మోస్ట్. రైస్ రైస్ కొద్దిగా ఉంది. సో అనమాట అలా మొత్తానికి ఇలా జరిపింది. సో ఒక రెండు నిమిషం పం జల్దీ ప్యాక్ సిక్స్ ప్యాక్ తిను వాళ్ళ కర్రీమా కర్రీ కర్రీ రమ్మ పొటోటా ఆలు ఆలు ఇల్లరా అబ్బా కాలిపోతున్నాయి. మమ్మా మమ్మాజీ పొటాటో మిక్సర్ మిక్స్ మిక్సర్ మిక్సర్ మిక్స్ కర్ మిక్స్ కర్ ఆయిల్ ఆయిల్ కర్ ఆయిల్ కర్ ఆయిల్ కర్ ఆయిల్ కర్ మమ్మాజీ తొడదాల అమ్మ తొడదాల మమ్మా ప్యాకింగ్ నక్కు మమ్మా ఆరం తొడదాల ప్యాకింగ్ నక్కు హండ్రెడ్ ఏకి చెక్ టీకేమ్మా ఆరామ్ సార్ చెప్పిన ఇప్పుడే తీసుకుంటాను నేను. సో దానికి అబ్బా కాలిపోతున్నాయా. సో వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి తొందరగా, ఎందుకంటే మన దగ్గర చాలా విలువైన వస్తువులు ఉన్నాయి. సో కాలిపోతూ ఉన్నాయి గురు గురు రే బాబు చూస్తాను బ్రో 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 కాలిపోతుంది. మొత్తానికి 6 చపాతీ 1 ఆలు కర్రీ తీసుకున్నామంట. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్గా దాన్ని ఈ విధంగా మనం అయితే సాగిద్దాం. జస్ట్